సార్ ఇంకొకటి ఖుషి అంటే మొన్న ఈ మధ్య లాస్ట్ ఇయర్ స్టార్డమ్ పెంచిందండి. అవును, స్టార్డమ్ పెంచిన సినిమా. సో ఆబ్వియస్లీ పీపుల్లో కానీ ఫ్యాన్స్లో, తెలుగు సినిమా ప్రేక్షకులకు నచ్చిన వాళ్ళందరికీ క్రేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకే ఇప్పుడు రిలీజ్ చేస్తుంటుంది. లాస్ట్ ఇయర్ ఎస్ఏ సూర్య గారు వచ్చారు ఇక్కడ హైదరాబాద్లో ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఖుషి గురించి అడిగినప్పుడే ఖుషి 2 నాకు తీయాలని ఉంది, అయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా కథ చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన ఏంటంటే ఈ టైంలో నా స్టార్డమ్కి లవ్ కాకుండా ఏమైనా డిఫరెంట్గా అనుకున్నాను. అంటే యూజువల్గా డైరెక్టర్కి ఎలా ఉన్నప్పుడు, ఫ్యాన్స్కి ఎలా ఉన్నప్పుడు, ఓ ప్రొడ్యూసర్గా మీకు కూడా అనిపిస్తుంది కదా ఖుషి 2 లాంటిది కానీ ఇలా తీయాలని. అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమాని పార్ట్ 2 చేయడం ఓకే, కాకపోతే ఇలాంటి సబ్జెక్ట్ చాలా డెలిగేసి, ఎందుకంటే నిజమే ఆయన కళ్యాణ్ గారు చెప్పింది, ఇమేజ్ బాగా మాస్క్ పెరిగింది వేరే లెవెల్. ఇప్పుడు వెళ్ళి అల్లరి చిల్లరగా చేస్తే అప్పుడు ఓకే, అప్పుడు అలా చేశారని ఇప్పుడు చూడటం కూడా ఓకే, కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి సినిమా చేస్తే కొంచెం ఎబెట్గా ఉండొచ్చు. అంటే చెప్పే విధానం బాగానే ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న ఇమేజ్ వేరేలా ఉంది కదా. పార్ట్ 2 పైగా ఇప్పుడు టైం లేదు కూడా ఆయన చేయడానికి. ఇప్పుడు చేస్తే సినిమాలని పాలిటిక్స్లోకి వెళ్ళే ముందు ఎన్టీ రామారావు గారు మేజర్ చంద్రకాంత్ ఎలాంటి సినిమాలు చేశారు అలాంటి. సో అవేమవుతుందంటే జనానికి బాగా ఇలాంటి నాయకుడు కావాలి, ఇలాంటి అలాంటి సినిమాలు కూడా సినిమా మోర్ దాన్ని ప్రభావితం చేస్తాయి జనంలో కూడా. ఇప్పుడు ఇప్పుడు లవ్ స్టోరీలు చేయడం కరెక్ట్ కాదు సార్. లేదంటే అంటే ఈ మధ్యలో ఎప్పుడైనా ప్రయత్నించారా కొన్ని ఖుషి 2 లాంటిది తెరకెక్కించాలని? అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు అవ్వలేదు కానీ అనుకోలేదు. హాయ్, దిస్ ఇస్ అవికా గోర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్జ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్జ్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్జ్. హలో గాయ్స్, జస్వంత్ జెసి హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అవర్ ఫేవరెట్ ఛానల్ ఇండియా గ్లిట్జ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. Thank you.